ఏడాది పొడవునా పూసే నాజూకైన సుమాలు కనకాంబరాలు నిల్వగుణం ఎక్కువగా ఉండే ఈ పూలకి ఎల్లప్పుడూ మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది ఆంధ్రలో కనకాంబరాన్ని ఎక్కువగా గుంటూరు అనంతపురం కడప కర్నూలు జిల్లాల్లోనూ తెలంగాణలో రంగారెడ్డి మెదక్ మహబూబ్నగర్ జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు ఒకసారి నాటితే కనకాంబరం నుంచి మూడేళ్లపాటు నిరంతరాయంగా పూల దిగుబడిని పొందే అవకాశముంది ఎకరాకు నాలుగు నుంచి ఐదు టన్నుల వరకు పూలనిస్తుంది అయితే కనకాంబరం జీవితకాలాన్ని కుదించివేసే ఎండు తెగులు నులిపురుగులు వంటి చీడపీడల వల్ల ఈ తోటల నుంచి ఆశించిన ఫలసాయాన్ని అందుకోలేకపోతున్నారు చక్కటి యాజమాన్యంతో వీటిని అధిగమించిన రైతులు మాత్రం కనకాంబరం సాగు నుంచి కాసులు కురిపించుకుంటున్నారు మరి కనకాంబరం సాగు చేపట్టాలనుకునే రైతులు ఆరంభం నుంచి ఎలాంటి మెళకువలు పాటించాలో తెలుసుకుందాం ఉష్ణమండల పంట రకాన్ని బట్టి ముప్పై నుంచి తొంభై సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది ముప్పై డిగ్రీల సెంటిగ్రేడ్ సగటు ఉష్ణోగ్రత కనకాంబరం పెరుగుదలకు అనుకూలం సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉండి ఉదజని సూచిక ఆరు నుంచి ఏడు ఉండే సారవంతమైన ఒండ్రు నేలలు కనకాంబరం సాగుకు అత్యంత అనువుగా ఉంటాయి క్షారగుణం కల నేలలు నీరు నిల్వ ఉండే నేలలు సౌడు భూముల్లో దిగుబడి తక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి నేలల్లో సాగు చేయకూడదు కనకాంబరంలో ప్రత్యేకించి రకాలు లేవు కానీ ప్రాంతీయంగా వివిధ రంగుల్లో పుష్పించే రకాలున్నాయి వీటిలో ఐఐహెచ్ఆర్ బెంగళూరు రకాలైన అంబర్ అర్కా కనక ఆరెంజ్ ఢిల్లీ బాటియా ఎల్లో సెబాక్యులస్ రెడ్ అనువుగా ఉంటాయి తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు మధుమాడి పళని అనే హైబ్రిడ్ రకాలను రూపొందించారు ఇవి స్థానిక రకాల కంటే పెద్దవిగా ఆకర్షణీయంగా ఉండి నులిపురుగులను సిలింధ్రాలను తట్టుకునే శక్తిని కలిగి ఉన్నాయి కనకాంబరాన్ని విత్తనం కొమ్మకత్రింపుల ద్వారా ప్రవర్ధనం చేస్తారు విత్తనాలు కోసిన కొద్ది రోజులకే మొలకెత్తే శక్తిని కోల్పోతాయి కాబట్టి నారు పోయడానికి అప్పుడే తీసిన విత్తనాలను ఉపయోగించుకోవాలి కిలో విత్తనానికి రెండు గ్రాముల క్యాప్టాన్ లేదా కార్బండిజంతో విత్తన శుద్ధి చేసుకుంటే ఆరు నెలల వరకు విత్తనాన్ని నిల్వ చేయవచ్చు విత్తనాన్ని నారుమడిలో మే జూన్ నెలల్లో విత్తుకోవాలి ఎకరాకు రెండు కిలోల విత్తనం సరిపోతుంది నారుమడిలో మూడు గ్రాముల మ్యాంకోజెబ్ లీటర్ నీటికి కలిపి బాగా తడిచేటట్లు చల్లాలి ఇలా చేస్తే నారుమడిలో వచ్చే కుళ్ళు తెగుళ్లను నివారించవచ్చు కనకాంబరం నారుమడి బాగా ఎదగడానికి ఇరవై ఐదు గ్రాముల అమోనియం సల్ఫేట్ను పది లీటర్ల నీటిలో కలిపి నారుమడిలో రెండుసార్లు చల్లుకోవాలి మూడు నెలల వయసున్న నారుమడిని ప్రధాన పొలంలో నాటుకోవడానికి ఉపయోగించాలి నారుమడిని ఆగస్ట్ సెప్టెంబర్ మాసాల్లో ప్రధాన పొలంలో నాటుకోవాలి మొక్కల్ని నాటడానికి ముందు శిలీంధ్ర నాశక నులిపురుగుల నివారణ మందులతో శుద్ధి చేసి నాటడం మంచిది నాటడానికి ముందు ప్రధాన పొలాన్ని మూడు నుంచి నాలుగు సార్లు బాగా దుక్కి చేయాలి ఎకరాకు పది టన్నుల పసుల ఎరువుతో పాటు పద్నాలుగు కిలోల నత్రజని ఇరవై నాలుగు కిలోల భాస్వరం ఇరవై నాలుగు కిలోల పొటాష్నిచ్చే ఎరువులను ఆఖరి దుక్కులో వేసి కలియదున్నాలి మొక్కలను ముప్పై బై ముప్పై సెంటీమీటర్ల ఎడంలో నాటుకోవాలి పైపాటుగా నాటిన మూడు నెలలకు ఒకసారి ఎనిమిది నెలలకు రెండవసారి ఎకరాకు పదిహేను నుంచి ఇరవై కిలోల నత్రజనిచ్చే ఎరువును వేయాలి నేలను బట్టి వాతావరణ పరిస్థితిని బట్టి నాలుగైదు రోజులకొకసారి నీటి తళ్ళు ఇవ్వాలి తోటలో నీరు నిల్వ ఉంచకూడదు మురుగునీరు పోయే సదుపాయం తప్పనిసరిగా ఉండాలి నాటిన రెండు మూడు నెలల తరువాత పూత ప్రారంభమై సంవత్సరం పొడవున కనకాంబరం పుష్పిస్తుంది పూలు పూర్తిగా విచ్చుకోవడానికి రెండు రోజులు పడుతుంది కాబట్టి రోజు మార్చి రోజు ఉదయం వేళల్లో పూలు కోసుకోవాలి ప్రతి కోతకు నాలుగు నుంచి ఐదు కిలోల దిగుబడి వస్తుంది పంట వయసు పెరిగే కొద్దీ దిగుబడి పెరుగుతుంది రెండవ సంవత్సరం తర్వాత మొక్కలు తీసేసి మళ్ళీ కొత్తగా తోట పెట్టుకుంటే దిగుబడి బాగుంటుంది కనకాంబరానికి ఎండు తెగులు ముఖ్య సమస్యగా ఉంటుంది మురుగునీరు నిల్వ ఉండే భూముల్లో వేడి వాతావరణం నెమటోడ్లు ఆశించిన భూముల్లో ఈ తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది ఈ తెగులు ఆశించిన మొక్కల అంచులు పసుపు రంగుకు మారిపోతాయి వేరు కాండం కుళ్లటం వల్ల మొక్క చనిపోతుంది కాండం చీల్చి చూస్తే లోపల గోధుమ రంగుకు మారిపోయి ఉంటుంది వేసవిలో ఎండు తెగులు ఎక్కువగా కనిపిస్తుంది రైతులు ఎండు తెగులను గమనించక నీరు తక్కువవుతోందని భావించి ఎక్కువ నీరు అందించటం వల్ల ఎండు తెగులు త్వరితంగా వ్యాప్తి చెంది ఎక్కువ మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంటుంది ఈ తెగులును గమనించిన వెంటనే రెండు గ్రాముల కార్బన్డిజం లీటర్ నీటిలో కలిపి మొక్క మొదలు ద్వారా వేళ్లకు లభించే విధంగా పిచికారీ చేయాలి పరిశుద్ధమైన సాగు పద్ధతులు పాటించాలి నీరు నిల్వ ఉండకుండా చూడాలి కనకాంబరానికి నులిపురుగులు కూడా సమస్యగా ఉంటాయి ఈ పురుగుల నివారణకు ఎండాకాలంలో లోతుదుక్కులు చేసి సూర్యరశ్మికి నేలలను బహిర్గతం చేయాలి భూమిలో వేప చెక్క ఫ్యూరడాన్ గుళికలు వేయాలి ఈ విధంగా మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే కనకాంబరం నుంచి అధిక దిగుబడిని రాబడిని పొందవచ్చు